Hi friends, in this video, lo, hands ni simple ga yala design cheskovalo chuddam. This model hands vachesi manaki blouses kaina dresses kaina denikaina kuda chala baaguntayandi. Ikkadaithe nenu blouse ki stitch chestunnanandi. Ippudaithe ee model hands ni easy ga yala cut cheskoni stitch cheskovalo chuddam. Munduga lining cloth meeda normal hand ni cut cheskovali. Nenaithe ikkada already hand ni cut ches pettesanandi. నేను హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 5.5 ఇంచులు తీసుకున్నానండి. మీరు మీ హ్యాండ్ పొడవు ఎంతైతే ఉంటుందో అంతే తీసుకోండి. అలాగే ఈ మోడల్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ 40 సెంటీమీటర్ల క్లాత్ అయితే పడుతుందండి. ఇక్కడైతే నేను ఒక హ్యాండే చూపిస్తున్నాను కాబట్టి 20 సెంటీమీటర్ల క్లాత్ తీసుకున్నానండి. అంటే ఇది వచ్చేసి మనకి 20 సెంటీమీటర్ల క్లాత్ అనమాట. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? మనకి రెండు హ్యాండ్స్కి కలిపి 40 సెంటీమీటర్ల క్లాత్ అయితే పడుతుంది. నేను ఇక్కడ ఒక హ్యాండే చూపిస్తున్నాను కాబట్టి 20 సెంటీమీటర్ల క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మిడిల్లో రెండు వైపులా కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు కూడా ఒకే వైపున ఉండాలి. మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి ఫోల్డింగ్ మీద 7 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి. చూసారు కదా, మనకి ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి ఫోల్డింగ్ మీద 7 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలా తీసుకోవాలి. ఒకవేళ మీకు క్లాత్ కొంచెం తక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు 6 ఇంచులైనా తీసుకోవచ్చు. మీరు 6 ఇంచులు తీసుకున్నా ప్రాబ్లం లేదు, 7 ఇంచులు తీసుకున్నా ప్రాబ్లం లేదండి. అంటే మనం క్లాత్ ఎక్కువగా తీసుకుంటే మనకి ఫ్రిల్స్ ఎక్కువగా వస్తాయి. ఒకవేళ క్లాత్ తక్కువగా తీసుకుంటే ఫ్రిల్స్ అనేవి తక్కువగా వస్తాయి అన్నమాట. అంతే తప్ప ప్రాబ్లం ఏమీ లేదండి. అలాగే ఇక్కడ చూడండి, పై వైపున వచ్చేసి లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి 1.5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే ఇక్కడైతే నేను ఈ హ్యాండ్స్కి మిడిల్లో పోట్లీ బటన్స్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నానండి. ఇప్పుడైతే మనం ఈ పోట్లీ బటన్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ పోట్లీ బటన్స్ ని రెడీ చేసుకోవడం కోసం మనం ఏ కలర్ క్లాత్ అయితే తీసుకుంటున్నామో ఆ క్లాత్ ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. మనకి ఈ పీసు పొడవు వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి ధర్మాకోల్ బాల్స్ అండి. ఇప్పుడు ఈ బాల్ ని ఈ క్లాత్ కి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని చూసారా, ఇలా తిప్పుకోవాలి. లూజ్ అనేది లేకుండా ఈ విధంగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ కలర్ థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా చుట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం పోట్లీ బటన్స్ ని రెడీ చేసుకోవాలి. మీకు ఎన్ని బటన్స్ కావాలి అనుకుంటే అన్ని బటన్స్ ని రెడీ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఆల్రెడీ బటన్స్ ని రెడీ చేసి పెట్టేశానండి. ఇక్కడ పోట్లీ బటన్స్ అనేవి మీ ఇష్టం అండి, మీరు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సింపుల్ గా 4 లేదా 5 స్టిచ్ చేయాలనుకుంటున్నానండి. మీరు కావాలంటే హ్యాండ్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ మోడల్ హ్యాండ్స్ కి వచ్చేసి కింది వైపున పట్టీ వస్తుందండి. ఈ పట్టీ కోసం వచ్చేసి ఈ విధంగా 1.5 ఇంచులు వెడల్పుతో స్ట్రైట్ గా ఉండే పీస్ ని కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే పైపింగ్ అయినా వేసుకోవచ్చు. మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే 1 ఇంచు వెడల్పుతో స్ట్రైట్ గా ఉండే పీస్ ని కట్ చేసుకోండి. ఈ విధంగా మనం లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్, పోట్లీ బటన్స్ అలాగే పట్టీ వేసుకోవడం కోసం క్లాత్ అన్ని కూడా రెడీ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మెయిన్ క్లాత్ కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, మనం మిడిల్ లో టక్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ టక్స్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి డిజైన్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకి ఇటువైపు వచ్చేసి కింది వైపు అనమాట. ఇప్పుడు మనం ఈ కింది వైపు నుంచి పోట్లీ బటన్స్ ని స్టిచ్ చేసుకోవాలి. అంటే క్లాత్ ని ఈ విధంగా తిప్పుకోవాలి. ఇప్పుడు పోట్లీ బటన్స్ ని స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడి నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని 1.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అంటే మనం ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని పోట్లీ బటన్స్ ని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్ గా మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీద నుంచి ఈ విధంగా పెట్టేసుకొని దగ్గర దగ్గరగా స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఈ పోట్లీ బటన్స్ కి ఖర్చు వచ్చేసి 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా మన వైపుకు తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం కింది వైపున అలాగే పై వైపున ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకోవడం కోసం చూడండి ఇక్కడ మనకి జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అంటే మనకి మార్కింగ్ కి మధ్యలో గ్యాప్ వచ్చేసి 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మొత్తం 5 చోట్ల మార్క్ చేసుకోవాలి. అంటే మనకి 5 ఫ్రిల్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు ఇదే విధంగా ఇటువైపును కూడా 5 చోట్ల మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి ఇటువైపున 5 చోట్ల అలాగే ఇటువైపున 5 చోట్ల మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ అన్ని కూడా ఒకే చోటుకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ అన్ని కూడా ఈ విధంగా ఒకే చోటుకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. కింది వైపున ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పై వైపున ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ పై వైపున ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి మధ్యలో జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి ఇటువైపున 1/2 ఇంచ్కి అలాగే ఇటువైపున 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంది కదా, కరెక్ట్ గా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఫ్రిల్ ని ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి మనం ఈ ఫ్రిల్స్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఈ ఫ్రిల్స్ అన్ని కూడా ఒకే వెడల్పులో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కింది వైపున అలాగే పై వైపున ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది.
ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి మధ్యలో జాయింట్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ జాయింట్ దగ్గర రెండు వైపులా కూడా ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ని జాయింట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ ని జాయింట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ ని రాంగ్ సైడ్ వచ్చేసి పైవైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం లైనింగ్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఈ మిడిల్ లో టక్స్ పెట్టుకున్నాం కదా, కరెక్ట్ గా ఈ టక్స్ కి స్ట్రైట్ గా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని అక్కడక్కడ పిన్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా పిన్స్ పెట్టుకున్నాము అంటే మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది, స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపున పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఈ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఇలా పెట్టేసుకోవాలి, అంటే లైనింగ్ వచ్చేసి పైవైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం 1.5 ఇంచులు వెడల్పుతో క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి, అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పైవైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకి ఖర్చు అనేది కనిపించకుండా ఈ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా హ్యాండ్స్ని సింపుల్గా ఎలా డిజైన్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.